నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి తమ లక్ష్యం, తెనాలిలో జరిగిన దర్శకుల దినోత్సవంలో పేర్కొన్న ఏపీ సినీ దర్శకులు. తెనాలి నియోజకవర్గంలో కొనసాగుతున్న కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ జన చైతన్య యాత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి మాత్రమే తమ ముందున్న లక్ష్యమని దర్శకుల దినోత్సవంలో పాల్గొన్న ఏపీ దర్శకులు గణమెత్తారు. స్థానిక రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో శనివారం సినిమా దర్శకుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మా ఏపీ నిర్వహించిన ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు దర్శకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా దర్శకరత్న దాసరి నారాయణరావు స్మారక పురస్కారాన్ని అంకురం, మౌనం, శ్రీకారం చిత్రాల దర్శకుడు జాతీయ అవార్డు గ్రహీత సి ఉమామేశ్వరరావు అందుకున్నారు. 40 సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు భరత్ పారేపల్లి కూడా దాసరి పురస్కారాన్ని పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ కొత్తమా శ్యామసుందర్ అందజేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన దర్శకులు డాడీ శ్రీనివాస్, ఓం సాయి, బి సోమసుందరం, చలువాది శివప్రసాదులు దర్శక దినోత్సవం సందర్భంగా మా ఏపీ నుండి గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో చిత్రీకరించిన సినిమాలకు ప్రభుత్వం లొకేషన్లు ఉచితంగా ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో షూటింగ్లు నిర్విరామంగా జరగడానికి దర్శకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు. వర్ధమాన హీరోయిన్లు దివిజ, మౌనికారెడ్డి, టీనా చౌదరిలను ఏపీ సత్కరించింది. కార్యక్రమంలో ముందు గిరీష్మశ్రీ భరతనాట్య ప్రదర్శన చేయగా మానసిక వైద్యులు డాక్టర్ అయనంపూడి శరద్బాబు దర్శక దినోత్సవ ప్రత్యేక గీతాన్ని ఆలపించారు. మన దిలీప్ రాజా గారు ఏ స్పాన్సర్ దగ్గర ఒక్క రూపాయి కూడా యాచించకుండా తన సొంత డబ్బులతో తన ఈ పండగను ఇక్కడ జరిపి ఈ తెనాలి సినీ అభిమానులకి అభిమానులని కూడా కలుపుకొని అందరం పండగ జరుపుకొని తను తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిత్ర పరిశ్రమ ఇక్కడ రావాలని. ఎందుకు వస్తుంది, ఎక్కడికైనా వస్తుంది. ఇంతకాలం చెన్నైలో ఉన్న చిత్ర పరిశ్రమ హైదరాబాద్ ఉండాలా? ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మేము రాజమండ్రి వెళ్తున్నాము, వైజాగ్ వెళ్తున్నాము, అరకు వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ మాకు కావాల్సిన లొకేషన్స్ ఆ సముద్రం అక్కడ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కూడా కొంతకాలం నేను రెండు సినిమాలు చేశాను. ఈ మధ్య హీరోయిన్ అనే ఒక సినిమా, కయ్యూమ్ బాయ్ అనే ఒక సినిమా మంగళగిరిలో స్టే చేసి మొత్తం విజయవాడ సరౌండింగ్స్ అంతా కూడా షూటింగ్ చేశాం. సో షూటింగ్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్స్ అంటే లొకేషన్స్, మేము ఉండడానికి, తినడానికి, సో ఇట్లాంటి ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా ఉంటే ఆర్టిస్టులు అంటే మేమంటే కొంచెం తెలిసి తెలియని డైరెక్టర్లేమో, లేకపోతే చిన్న చిన్న ఆర్టిస్టులు వస్తేనేమో పబ్లిక్తో పెద్ద ఇబ్బంది ఉంటుంది. అదే పెద్ద ఆర్టిస్టులు వచ్చారనుకోండి వర్క్ చేయని కూడా. సో అట్లాంటి అన్నీ కూడా ఒక స్టేజ్కి సెట్ అవుతాయి, డెఫినెట్గా వస్తారు. కార్యక్రమాన్ని దర్శకుడు గణపతిని రత్నాకర్ ప్రారంభించగా నటుడు మిలిటరీ ప్రసాద్ వందన సమర్పణ చేశారు. కాగా శ్రీకాంత్, వెంకీరావన్ తదితరులు పర్యవేక్షించారు. దిలీప్ రాజా గారు ఆంధ్రప్రదేశ్లో సినిమా ఉండాలి, సినిమా ముందుకు వెళ్ళాలి, ఇక్కడ స్టూడియోలు రావాలి, ఇక్కడ ఉన్న అంటే వేరువేరు చోట్ల ఉన్న టెక్నీషియన్స్ కూడా ఇక్కడికి రావాలి అని ప్రగాఢమైన భావం కలిగిన వ్యక్తి, దానికోసమే కృషి చేస్తున్న వ్యక్తి ఆయన. నేను ఈ మధ్య ఉగాది పురస్కారాలు తీసుకుంటున్నప్పుడు మీరు తప్పనిసరిగా రావాలి అంటే ఆయన భావనలో ఉన్న ప్రత్యేకతని, ఆ గాఢతని గ్రహించి నేను రావడం జరిగింది. విషయం ఏంటంటే అంటే ఇది దాసరి నారాయణరావు గారు
పేరు మీద, ఆయన పేరు మీదే దర్శకుల దినోత్సవం అనేది ఏర్పడింది. కనుక ఆయన ఉన్న టైంలో నేను అక్కినేని నాగేశ్వరరావు గారితో మాట్లాడుతున్నాను. అంటే అప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు సినిమా అనేది హైదరాబాద్కు వచ్చినప్పుడు మేమంతా మద్రాసులో ఉన్నాం. ఆయనతో అన్నాను, ఇలాగ మద్రాసు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవటం, మద్రాసు నుంచి బెంగళూరు వెళ్ళిపోవటం, త్రివేంద్రం వెళ్ళిపోవటం అనేది అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి, సినిమా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి పెద్ద వేటు కదా, అది ఎంతవరకు సమర్థనీయమని అన్నాను. ఎంతోమంది లైఫ్ ఇచ్చారు, ఎంతోమంది శిష్యులను తయారు చేశారు. ఆ శిష్యుల్లో ఒకరు ఒక్కడే ఉన్నారు, భరత్ గారు. ఆయన 40 సినిమాలు డైరెక్షన్ చేశారు. పెద్ద పెద్ద సినిమాలు తీసిన ఉమామహేశ్వర గారు ఉన్నారు. అందరినీ వేదిక మీద తీసుకున్నాం. దాసరి గారి గురించి చెప్పడానికి నేను చిన్నదంతా. దాసరి గారి జన్మదిన సందర్భంగా ఈ డైరెక్టర్స్ డే జరుపుకోవడానికి ఈ కార్యక్రమానికి వచ్చిన ఎన్వైటెడ్ ఆడియన్స్ మేమందరికీ తెలియదు, ఓన్లీ ఎన్వైటెడ్ నేను చూసాం. వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ కాక ఒక సినిమా తీస్తే సినిమా తీసుకుంటే ఇలాగే రాకపోతే సినిమా తీసుకున్నామని ఎవరైనా కిరకం మొదలెడితే మిగిలిన పడేది నూట్లో కాదు, నూట్లో కాదు, సముద్రంలోనే. సినిమా నుంచి సత్తా ఉంటే సినిమా చేయాలి, రిలీజ్ చేయాలి సెట్ ఉంటే సినిమా చేయాలి. మా గురించి కంట్రాక్ట్ ఉన్నాము, ఎన్ని 100 సినిమాలు రిలీజ్ ఉన్నట్లో దాటిపోయాం. కాబట్టి ఇక్కడ ఉన్న ఎవరైనా సరే కొత్త వాడు పాత వాళ్ళని చెప్పాల్సిన పని, ఎవరైనా సినిమా చూస్తే రిలీజ్ చేసే శక్తి ఉందా, మీరు థియేటర్ కొద్దిగా చెప్తుందా, బిజినెస్ అయ్యే చెప్తుందా, ఆలోచించుకుని సినిమా లేదు. చేతులు కాసుకోవాలనే ఆత్మహత్యలు చేసుకోవాలి. మరి ఒక అంకురం సినిమాలో ఓంపురి ఒక నక్సల క్యారెక్టర్ ఆడుతున్నాం. అది చెప్తే ఆ ఫీరోలు సినిమా చూడండి, ఇదికే నాకు అది గుర్తులు కొట్టవస్తుంది. ఒక సామాజిక స్పృహ, ఒక సామాజిక అవగాహన, ఒక సామాజిక బాధ్యత సినిమా వేసి జాతీయ అవార్డు కొట్టిన ఆయన్ని తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు తెనాలి సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు. ఏప్రిల్ 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు దరఖాస్తులను సేకరించగా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంకి సంబంధించి మొత్తం 352 దరఖాస్తులు వచ్చాయని, అందులో భాగంగా మే 3వ తేదీ నుండి ప్రారంభించిన హోమ్ ఓటింగ్ లో ఇప్పటి వరకు 162 మంది తమ ఓటును వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ మే 8వ తేదీ వరకు కొనసాగుతుందని, అవకాశం ఉన్న వరకు ముందుగానే దీనిని పూర్తి చేసే విధంగా చూస్తామని ప్రకట్ జైన్ తెలిపారు. నిన్న తెనాలిలో హోమ్ ఓటింగ్ జరిగింది. ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా సీనియర్ సిటిజన్స్ అయితే, సీనియర్ సిటిజన్స్ అంటే 85+ ఇయర్స్ ఏజ్ ఉంటే, తర్వాత పర్సన్స్ విత్ డిసెబిలిటీ సదరం సర్టిఫికెట్తో వాళ్ళకి హోమ్ ఓటింగ్కి హక్కు ఉంది. ఈ విషయంలో మన బిఏలోస్ అందరూ ఎలిజిబుల్ ఓటర్స్తో ఫామ్ 12D కలెక్ట్ చేశారు. 18 అప్రిల్ నుంచి 23 అప్రిల్ వరకు వాళ్ళు ఫామ్ 12D కలెక్ట్ చేశారు. వాళ్ళు ఇలాగా అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నారు. అన్ని అప్లికేషన్స్ చదివిన తర్వాత మనం తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 352 ఓటర్స్కి హోమ్ ఓటింగ్కి హక్కు ఇచ్చాము. నిన్న 352 నుంచి 166 ఓటర్స్ ఓటు వేశారు. ఈరోజు కూడా మా తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 13 టీమ్స్ తిరుగుతున్నారు, ప్రతి ఇంటికి వెళ్తున్నారు. ఎక్కడ ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నాయో వాళ్ళు మనకు ముందుగా ఫామ్స్ ఇచ్చారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఓట్ వాళ్ళ నుంచి తీసుకుంటున్నారు. 8 మే వరకు మనం ఇది చేస్తాం, కానీ ముందుగా కంప్లీట్ అయితే కూడా మనం ఇది క్లోజ్ చేస్తాం. సో మొత్తం 352 ఓటర్స్ ఇలాగా ఓటు వేస్తారు. 352 నుంచి నిన్న వరకు 166 అయిపోయింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. వేమూరు నియోజకవర్గం చుండూరు మండల పరిధిలో వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి నక్క ఆనంద్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొల్లూరు మండలం పెసలంక, ఆవులవారిపాలెం, క్రీస్తులంక, గాజులంక గ్రామాలలో నక్క ఆనంద్ బాబు పర్యటించి సూపర్6 పథకాలను ప్రజలకు వివరించారు. అడుగడుగున జనం నీరాజనాలు, మహిళా మణులు హారతులతో నక్క ఆనంద్ బాబుకు స్వాగతం పలికారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ విజయం చేకూర్చాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వేమూరు మండలం తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నపుల్లూరు గ్రామంలో ఇప్పుడు నేను బీసీ కాలనీలో ఉన్న మీరందరూ మొట్టమొదటి నుంచి కూడా పార్టీకి వెన్నుదన్నుగా ఉంటా వచ్చారు. ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చేదానిలో ప్రధానంగా మీ పాత్ర ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మరొకసారి నాలుగో పర్యాయం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో పోటీ చేస్తున్న నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను దీవించండి, గెలిపి 5 ఏళ్ళు సేవ చేసే అవకాశాలు నాకు ఇమ్మని చెప్పి నేను అడుగుతున్నాను. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓసా రాజేష్ గారు, వారి పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ వివిధ శ్రేణుల్లో స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఎంతో కష్టపడి ఎండల్లో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. మీరందరూ కార్యకర్తలు అందరూ కూడా రాష్ట్రం అభివృద్ధి పథకాన్ని ముందుకు తీసుకెళ్లారు. బీసీ కాలనీలు ఏ విధంగా మనం డెవలప్ చేసుకున్నాం అనేది, ఏ డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమం జరిగినా చిన్నపుల్లివారి గ్రామం కావచ్చు, వేమూరు నియోజకవర్గం కావచ్చు, ఎక్కడ ఏ అభివృద్ధి జరిగినా కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్నది నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోడ్డు వర్షం పడితే చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈ రోడ్ల నిర్మాణం అన్ని చేసింది మనమే. పల్లెల్లో కానీ, బీసీ కాలనీలో కానీ, ఊళ్ళో కానీ ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే. ఈ 5 ఏళ్లలో మొత్తం అభివృద్ధి పడకేసింది. మళ్ళా అభివృద్ధి శరవేగంగా ముందుకు పోవాలంటే కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా బీసీలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి డిక్లరేషన్ ఇలా కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. దాని ప్రకారం బలహీన వర్గాలకి 50 ఏళ్లకైనా పెన్షన్ రాబోతా ఉంది. 4000 రూపాయల పెన్షన్ రాబోతా ఉంది. అదేవిధంగా 30,000 కోట్లు సప్లాన్ నిధులు బలహీన వర్గాలకే కేటాయించి 5 ఏళ్లలో 150,000 కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నారు. శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ నిర్వహించారు. నందిపాటి గోపి సహకారంతో మారిస్పేట పాత ఇండియన్ బ్యాంక్ వద్ద నిర్వహించిన ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి శ్రావియా డెంటల్ క్లినిక్ వైద్యులు డాక్టర్ సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొని బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసంశెట్టి సత్యనారాయణ గురుస్వామి, నక్కోజు నరేంద్ర, నందిపాటి గోపి, నందిపాటి వెంకటరామయ్య, కొత్తమాస రామకృష్ణ, కాంతారావు, సిహెచ్ సత్యనారాయణ, ఆకురాతి సురేష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వామి అయ్యప్ప భక్త బృందం వారు 2000లో స్థాపించారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. స్వామి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ మఠమ్మజారు శ్రీ లక్ష్మీ సనేత సనార విశ్వనాథ స్వామి మఠం నందు మేము 2000 సంవత్సరం నుంచి కార్యక్రమాలు చేస్తున్నామండి. దాంట్లో భాగంగా ఈరోజు ఎండలకి అందరికీ ఉచిత మజ్జిగ పంపిణీ చేయాలని సంకల్పంతో మా కమిటీ ఆధ్వర్యంలో, స్వామి అయ్యప్ప భక్త బృందం 2000 సంవత్సరం స్థాపించిన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. స్వామి అయ్యప్ప. ఇప్పుడు చిన్న విరామం.